నార్సింగ్ మండలం చేరిపల్లి గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ రేణుకామాత ఇల్లమ్మ తల్లికి ఆషాఢమాస బోనాలు సమర్పించారు. చేరిపల్లి గ్రామంలో పోచమ్మ తల్లికి ముందుగా బోనాలు సమర్పించారు. అనంతరం రేణుక ఇల్లమ్మ తల్లికి బోనాలు తీసి మొక్కులు చెల్లించుకున్నారు. చేరిపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు రేణుకామాత ఇల్లమ్మదేవికి బోనాలు సమర్పించడం జరిగింది. గౌడ సంఘం అధ్యక్షులు చాలా చిన్న కృష్ణగౌడ్ మరియు గౌడ పెద్ద సంధ్యగారు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మరియు సభ్యులందరం కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఈ బోనాల కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. ప్రతి ఏటా కూడా అమ్మవారి దయతో ఆషాఢ బోనాలు తీయాలనేది మా గౌడ సంఘం సభ్యుల యొక్క ఆకాంక్ష. ఆ మేరకే అమ్మ ఆశీస్సులతోటి ముందుకు సాగుతాం. వచ్చే ఏడాది ఇదే సమయంలో నిర్వహించే కార్యక్రమంలో కూడా గ్రామస్తులందరూ కూడా భాగస్వాములు కావాలని మేము కోరుకుంటున్నాం. అమ్మవారి దయతో గౌడ సంఘం సభ్యులందరూ కూడా ఎంతో ఎత్తుకు ఎదిగి అమ్మ దయతో ఆనందంతో మంచి ఉత్సవంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని కోరుకుంటాం. ఈ మహిళలు చిన్నారులు ఉత్సవంగా శివసత్తుల నాట్యాలు ఇవన్నీ కూడా ఈరోజు కార్యక్రమంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూడా మా గౌడ సంఘం సభ్యులందరం కూడా వారికి వెనుదన్నుగా నిలబడి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. ప్రతి ఏటా కూడా ఇదే విధంగా ప్రతి సభ్యులం కూడా మేమంతా కూడా ఇలా భాగస్వాములమై ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతామని మా గౌడ సంఘం తరఫున మరి అమ్మవారికి కూడా ఈరోజు ఈ మొక్కులు చెల్లించుకున్నాం. అదే తిరిగి కూడా ముందుకు సాగుతామని అమ్మవారి దయ ఉండాలని కోరుతాం. చేడిపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈసారి రేణుక ఇల్లమ్మ తల్లి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఆషాఢమ బోనాలు మొట్టమొదటిసారి తీయడం జరిగింది. మహిళలు అందరము ఆనందంగా స్వచ్ఛందంగా అందరము తీయడంతో నెక్స్ట్ టైం అందరు కలిసి ఊరోళ్ళందరూ కూడా తీయాలని అందరము ఉత్సాహంతో తీయాలని అందరము కోరుకుంటున్నాము. గ్రామ అధికారులు కూడా గ్రామ ప్రజలు అందరు సహకరించి దీన్ని సహకరించాలని విజయవంతం చేయాలని నెక్స్ట్ టైంలో వచ్చే సంవత్సరంలో చేయాలని